ఇలా చేసి చూడండి. అందరి ఇళ్లలో రకరకాల పూలు అందుబాటులో ఉంటాయి. అవి కేవలం ఇంటి అందానికి, పూజకే కాదు, సౌందర్య పోషణలోనూ ఉపయోగపడతాయి. అదెలాగంటే, గులాబీలు. కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని ఎండబెట్టి పొడి చేయాలి. అందులో కాస్త గోధుమ పిండి, పెరుగు కలిపి ముఖానికి, మెడకి పూత వేసుకోవాలి. కాసేపు అయ్యాక చల్లటి నీటితో కడిగేస్తే చర్మం నిగారింపుడి సంతరించుకుంటుంది. ఈ పూత వల్ల చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. మందారం. 5-6 మందార ఆకుల్ని ఎండబెట్టి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిలో 4 చెంచాల పెరుగు, చెంచా చందనం పొడి కలిపి ముఖానికి, మెడకి పూతలా రాసుకోవాలి. కాసేపు అయ్యాక చల్లటి నీటితో కడిగేస్తే చర్మం కాంతిమంతంగా మారుతుంది. మల్లె. గుప్పెడు మల్లెపూలను తీసుకుని ఎండబెట్టాలి. తర్వాత వాటిని పొడి చేసి అందులో 2 చెంచాల పాలు, 2 చెంచాల ముల్తాని మట్టి, చెంచా ఓట్స్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి మర్దన చేస్తే మృత కణాలు తొలగిపోతాయి. బంతి. కొన్ని బంతి రేకులు గులాబీ రేకుల్ని తీసుకుని ముద్దలా చేసుకోవాలి. అందులో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. పావుగంట అయ్యాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎండ కారణంగా పేరుకున్న నలుపుదనం తగ్గిపోతుంది. కలువ. కలువ పువ్వు రేకుల్ని మెత్తగా చేసి అందులో కాసిన్ని పాలు, బాదాం గింజల పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది.